हेलो फ्रेंड्स टॉपिक अल्लम गुरिंची अल्लम मन के मेल फ्रेंड्स अल्लम तिनडं वल्ल मन को हेल्थ इश्यूस एवे एक्कुव उंडवु मन के दग्गु जलुबु समस्या उंटदो अवन्नी तग्गिपोतायि सो इक्कड नेनु अल्लम मुरब चेस्तुन्नानु फ्रेंड्स दानिकि संबंधिंचिन एमेम कावालो लेट्स गो टू द वीडियो सो इक्कड 1/4 कप अंटे 50 ग्राम्स वरकु अल्लम तीसुकोनि ग्रैंड चेसुकुन्नानु फैन पेस्ट लागा ग्रैंड चेसुकुन्न तर्वात अंदुलो नेनु ఒక 100 గ్రామ్స్ దంచిన బెల్లం పాత బెల్లం తీసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఇప్పుడు yellow కలర్ వస్తుంది అది తీసుకోకండి సో ఇంకొక 100 గ్రామ్స్ షుగర్ నేను ఇక్కడ షుగర్ ప్లస్ బెల్లం రెండు మిక్స్ చేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే షుగర్ మొత్తమైనా తీసుకోవచ్చు బెల్లం మొత్తమైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ బెల్లం అల్లం ఏదైతే ఉందో ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి నేనైతే నీళ్ళు అనేవి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అవసరం అనుకుంటే ఒక స్పూన్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు సో ఇక్కడ ఒక ఫైన్ ఫ్రైయింగ్ pan తీసుకొని అందులో ఏదైతే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉందో అది వేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా లో మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఇదంతా మాడిద్ది సో ఈ యొక్క మిక్చర్ ఏదైతే ఉందో హీట్ పెరిగే కొద్దీ ఇంకా కొద్దిగా లూజ్ అయిపోతూ ఉంటది లూజ్ అయిన తర్వాత మళ్ళీ దగ్గర పడుతది ఫ్రెండ్స్ సో ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి మీకు నచ్చితే వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయట్లేదు నాకు నచ్చదు సో ఈ విధంగా మిరియాలు వేసుకున్న తర్వాత ఇలానే నెమ్మదిగా దీన్ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఒకసారి మనం టెస్ట్ చేద్దాం ఉండ పాకం రావాలి ఫ్రెండ్స్ మెత్తగా రాలేదు ఇంకొక 5 నిమిషాల వరకు కుక్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఆపొద్దు ఆపితే అడగంటిపోయిద్ది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఉండపాకం అనేది వచ్చింది మనకు మెత్తగా ఉండాలి ఇలా బాల్ అనేది మనకు హార్డ్ గా ఉండకూడదు ఒకవేళ మీకు గట్టిగా వస్తే ఇంకా కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేయండి ఇలా ఒక బటర్ పేపర్ లేదా ఒక ప్లేట్ కి నెయ్యి అనేది అప్లై చేసి దాంట్లో వెంటనే ఈ ఒక మిశ్రమాన్ని వేసేయాలి ఫ్రెండ్స్ వేసేసిన తర్వాత ఇది కొద్దిగా చల్లారిపోయిన తర్వాత దీని మీద మనం గాట్లు వేసుకుంటే ఆ యొక్క షేప్స్ లో మనకు ఈ ఒక అల్లం మురబ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ లోనే పెట్టాలి ఫ్రెండ్స్ ఇదైతే చాలా హెల్త్ కి మంచిది ఫ్రెండ్స్ చిన్న పిల్లలకైనా ఇవ్వొచ్చు పెద్దలైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనం ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం చాలా మంచిది ఇది మనం ఎయిర్టైట్ కంటైనర్ 3 నెలల వరకు ఉంచుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై